హలో అండి, ఇన్స్టాంట్ గ్రేవీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు టమాటో, ఆనియన్, గసాలు, ధనియాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, ఇలాచీలు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, బ్లాక్ ఇలాచి, స్టార్ అనాస్, సాజీరా. కేజీ టమాటాలు గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో గసాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని వాటర్లో వేసుకొని 20 మినిట్స్ వరకు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు వేసి వేయించాలి. నెక్స్ట్ ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి, అల్లం వేసుకొని 2 మినిట్స్ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదే ఆయిల్లో వెల్లుల్లి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన టమాటాలు పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న మసాలాను ఒక మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నానపెట్టుకున్న గసాలను వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని వేయించి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్, ఉడకపెట్టిన టమాటాలు వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ టైం గ్రైండ్ చేసినప్పుడు కారం, పసుపు, కొద్దిగా పుదీనా వేసి గ్రైండ్ చేసాము. ఒకవేళ క్వాంటిటీ తక్కువే ఉంటే అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇన్స్టాంట్ గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఒక డబ్బాలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 3 to 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మీ ఇంటికి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఇంట్లో పార్టీస్కి ఈ ఒక్క రెసిపీతో చాలా త్వరగా అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ ప్రిపేర్ చేశారంటే అందరూ వావ్ అనాల్సిందే. సో తప్పకుండా ట్రై చేయండి.